చంద్రగిరిలో వైసీపీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ పై ఆంక్షలు విధిస్తూ వేధింపులకు గురిచేస్తాంది. టీడీపీ ఇన్చార్జ్ పులవర్తి నాని మీ ఇంటి వద్దకు మీ పులవర్తి నానికి ఆంక్షలు విధించారు. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం క్వార్టర్స్ లో బ్యానర్లు ఫ్లెక్సీలు జెండాలు అన్నింటినీ పంచాయతీ అధికారులు తొలగించారు. వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమానికి అనుమతి కోసం లేఖలిచ్చినా అధికారులు స్పందించలేదు. ఈ రోజు జెండాలు తొలగించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వైసీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వస్త్రాలతో తయారు చేసిన తోరణాలు జెండాలు తొలగింపుపై కేసు పెడతామని పులవర్తి నాని అన్నారు. వైసీపీ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు డిజిటల్ ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారని తాము కడితే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జెండాలు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో టీడీపీ స్థానం చెక్కు చెదరదని పులవర్తి నాని అన్నారు. ఇక చంద్రగిరిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్. ఈ రోజు మీ ఇంటి వద్దకు పులివర్తి నాని అనేటువంటి కార్యక్రమానికి పులివర్తి నాని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి తన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడము, దాంతో పాటుగా అనేక పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలు, వైసీపీ నేతలు చాలా రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో వాటిని వెలుగులోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకి ఎలాగైతే అడుగడుగున ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి చూసాము, అదే విధంగానే నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లేటువంటి ఒక చిన్న కార్యక్రమానికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒత్తిడితో అధికారులు అడ్డుకునే ప్రయత్నము, లేకుంటే దానికి ప్రచారం కల్పించకుండా ఫీక్తులు పనేటువంటి ప్రయత్నం అనేదాన్ని టీడీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు కావచ్చు, లేదు జెండాలు కావచ్చు, ఏది కూడా అన్నిటినీ పెరిగి తొలగించి కటగట్టి తీసుకెళ్లిపోవడం జరిగింది. దీంతో దీనిపైన టీడీపీ కార్యకర్తలు ఉదయం చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యి చాలా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అయితే పులివర్తి నాని కార్యకర్తలందరినీ కూడా శాంతింపజేసి ఇది పూర్తిగా మైండ్ గేమ్, కార్యక్రమం ప్రారంభం చేస్తున్న నేపథ్యంలో దాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు, రెచ్చిపోయే పరిస్థితి వద్దు, కూల్ గా ప్రజల దగ్గరికి వెళ్లేందుకు ఏదైతే కార్యక్రమానికి స్వీకారం చేద్దామో దాన్ని విజయవంతంగా తీసుకెళ్లాలి తప్ప ఇట్లా మైండ్ గేమ్ కు లొంగకూడదని చెప్పి కార్యకర్తలను సమాధానించడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా అందరూ శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద టీడీపీ సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఆంక్షలు విధించడం ద్వారా వైసీపీ కీర్తులు పన్నుతోందని నాని చెప్పారు. ఈ కార్యక్రమాలని ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా తాను ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తానని, ఎక్కడ ప్రజల సమస్యలను తీసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోతాను, అలాగే అక్రమాలు చాలా అక్రమాలు చంద్రగిరి నియోజకవర్గంలో భూ ఆక్రమణలు విపరీతంగా జరిగాయి, అలాగే అవినీతి చాలా తీవ్రంగా జరిగింది, వాటి అన్నింటినీ కూడా వెలుగులోకి తెస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ దినేష్.